బీఎస్పీ కాకినాడ ప్రెస్ మీటు వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దలు చెప్పినట్టు చక్కగా ఆయన చదివారు. అక్కడ వీడియోలు క్లియర్గా ఉన్నాయి. డిఎస్పీ గారు సాయి ధర్మ తేజ్ అయ్యేటప్పుడు దాడి అతని మీదే, అది కూడా ఆర్టస్ బాటిల్, ఆర్టస్ కూల్ డ్రింక్. మీరు తాగితే చల్లగా ఉంటుంది, తాగితే చాలా బాగుంటుంది. ఆ డ్రింక్ బాటిల్ని ఇసరడం జరిగింది. ఈ కుర్రవాడే అడ్డు లేకపోతే సాయి ధర్మ తేజ్ బుర్ర పగిలిది, అది వాస్తవం. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి, బెదిరించాలి, ఆయన కుటుంబ సభ్యుల మీద దాడి చేయాలి అన్న దురుద్దేశంతో బంగా గీత ఆధ్వర్యంలో వైసీపీ మోకలు ఆర్టస్ బాటిలు రాళ్లతో దాడి చేశారు. నా దగ్గర వీడియో ఉంది, విజువల్ ఉంది. ఈ 2 రోజులు కేసు, 5 రోజులు కేసు మీరు ఇష్టం అన్నట్టు వైసీపీ కండు వేసుకుని మాట్లాడతారు. పోలీసులు నేను అడుగుతా ఉన్నా, అక్కడ వీడియో ఉండగా తల పగిలి రక్తం కారుతుంటే ఆడెవడో వెళ్ళిపోతే చిన్నరాయి గులకరాయి తగిలిందా మీ సీఎం తగిలినట్టు, గులకరాయి కోడికత్తిలాగా మాట్లాడాలంటే బీయింగ్ ఏ సిన్సియర్ ఆఫీసర్ మీరు చేయవలసిన దర్యాప్తు అక్కడ చేయలేదు. అక్కడ కుర్రోళ్ళు ఉన్నారు, మీరు చేయట్లేదు. నేను ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తాను దీని మీద. ఆ దర్యాప్తు ఎవరన్నా చేయమని ఏకన్నా మీరుండి పవన్ కళ్యాణ్ మేనల్డ్ అతని మేనమామ గురించి క్యాన్వాస్ వస్తారు, వచ్చారు, సరైన సెక్యూరిటీ ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ మీద గీత ఓడిపోతుందని చెప్పి ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తే తాడిపత్తి గ్రామం బాగుంది, 2 గొడవలు క్రియేట్ చేస్తే ఎలక్షన్ రోజు కూడా గొడవలు ఉంటాయి, పోలింగ్ తగ్గుద్ది, మెజార్టీ తగ్గుద్ది అన్న దురుద్దేశంతో కుట్ర జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి మెజార్టీ తగ్గించాలి అంటే ఓడిపోయారు ఆల్రెడీ, తగ్గించాలన్న దురుద్దేశంతో ప్రతి గ్రామంలోని ఈ దాడులు చేస్తే ఆడవాళ్ళు బయటికి రారు, ఓటింగ్ శాతం తగ్గుద్ది, దానివల్ల పవన్ కళ్యాణ్ మెజార్టీ తగ్గుద్ది అని దురుద్దేశంతో కుట్ర వంగా గీత ఆధ్వర్యంలో, మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో, జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ చేస్తూ ఉంది. మరి వీళ్ళందరూ మరి వైసీపీ కార్యకర్తలు కదా, పోలీసులు ఎడే ఉంది. చాలా చక్కగా చెప్పాడు ఆయన డిఎస్పీ గారి కథ, ఎవడ వినసంపుగా ఉంది. తాడిపత్రి నుంచి ఫోన్ చేసి తిట్టుకుంటున్నారు. అవునండి, నా కార్యకర్త దాడి చేస్తే నాదే తప్పు, నేను క్రమశిక్షణగా కార్యకర్తలు పెంచలేదు అంతే. వంగ గీత వైసీపీ కార్యకర్తలు చేస్తే జగన్మోహన్ రెడ్డి తప్పు, టీడీపీ కార్యకర్తలు చేస్తే చంద్రబాబు తప్పు. అంచేత చాలా దుర్మార్గం. వాళ్ళకి ఆల్రెడీ స్టేషన్ బెయిల్ కూడా ఇచ్చేశారని తెలిసింది. దారుణం, వ్యక్తి మీద దాడి చేసి ఆ దాడి అతను వెళ్ళిపోయాక జరిగింది, చిన్న గులకరాయి వచ్చేలా ముద్దెట్టినట్టు ఇలా గీకాడు అంతే అంటున్నారు. అది నా కొడుక్కో నీ కొడుక్కో ఇంకో కొడుక్కో తగిలినప్పుడు బాధ తండ్రికి తగిలితే తల్లిదండ్రులకు తెలుస్తుంది. బాబు నాయకులు అయితే ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, వైఎస్ఆర్సీపీ పార్టీ పవన్ కళ్యాణ్ మెజార్టీ తగ్గించడానికి కుట్రలు పన్నుతా ఉంది. నేను 20 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, ఆయన మీద బ్లేడులతో గీశారు, ఇవన్నీ కూడా దాడులు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఎక్కడా రెక్కీలు నిర్వహించట్లేదు, పోలీసు వాళ్ళు ఎక్కడా కూడా మాకాబందీ చేయట్లేదు, ఇవన్నీ చేయకుండా వదిలేసి ఈవేళ డిఎస్పీ గారు అక్కడ ఏమీ జరగలేదు, ఆయన వెళ్ళిపోయాక ఎవడో లేడు, ఈడు ఒక్కడే ఉంటే రాయి గాలికి లేచి తలకు తగిలేసింది, గాలికి లేచి తలం తీసింది చెప్తే మేమేం చెప్తాం. ఇంకా ప్రభుత్వం మీద ఉంది, జగన్మోహన్ రెడ్డి 6 రోజులు ఉంటాడు, ఈ కేసుని తిరగదోడతాం, అందులో తేడా లేదు. ఈ కేసుని మళ్ళీ ఒక కమిటీ వేసి మంచి ఆఫీసుని వేసి తిరగదోడి అప్పుడు యథార్థాలు తీస్తాం. అప్పుడు గాలికి లేచి గులకరాయి తగిలిందా, లేకపోతే ఆర్టస్ బాటిల్ వచ్చి తగిలిందా, రాళ్ళు వచ్చి తగిలిన అక్కడ యథార్థం ఉన్నారు, కుర్రోళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు. అక్కడ ఎస్ఐ ముందే గొడవ అవుతుంటే కుర్రోళ్ళని కంట్రోల్ చేయడం గురించి వాళ్ళందరినీ పక్కకు తీసేట వాళ్ళే దాడి చేసి ఉంటారని అందరూ అంటున్నారు. అది ఎంతవరకు నిజమో కరెక్ట్గా నాకు తెలియదు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ పోలీసు వైసీపీ పోలీసు